పవన్ కళ్యాణ్ గారు రావాలంటారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రావాలి ఈసారి ఆయనే చూస్తాం మా ఇంటో మొత్తం ఒక 20 ఓట్ల దాకా ఉన్నాయి 20 ఓట్ల ఆయనకి పడతాయి పేరు లక్ష్మి లక్ష్మి గారు ఇప్పుడు వైసీపీ పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది ఏమీ నచ్చలేదు ఎందుకని అంటారు ఏ ఎందుకని ఏమంది ఉన్న వాళ్ళకి అంత దోషి పెట్టడమే గాని లేని వాళ్ళకి ఏం పెట్టట్ల అది ఇంతవరకు కాపు వాళ్ళకి 45 వాళ్ళకి ఇదన్నాడు ఎన్ని తీసుకెళ్ళినా గాని ఎన్ని సార్లు తీసుకెళ్ళినా ఇంకోటి రాలేదు ఇంకోటి రాలేదని తిప్పి పంపారు గాని ఏమి రాలా ఏంటి పట్టా ఇచ్చారు ఇచ్చాక ఏమైంది 30000 30000 కడితేనే ఇస్తాము అన్నారు అది వాలంటీర్లకే 30000 కట్టే పరిస్థితి మా లేదు ఎప్పుడు ఎప్పుడు పని చేసుకోవటం అప్పుడు బతకటం అని చెప్పా అయినా సరే కట్టాల్సిందే అన్నారు కట్టలేమన్నా అదేనా కొండపావులూరు ఎక్కడో అది కనీసం స్థలం చూపించమన్నా చూపించలా అది కడితే చూపిస్తారా కడితే కట్టలేదు అసలు చూపించమని అడిగినా ఎన్నిసార్లు అడిగినా చూపించలా అంటే మిగతావి ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కదా ఏ పథకాలని ఏ పథకం రాలా మాకైతే అది ఏదో ఉన్న వాళ్ళ వరకే వస్తాయి వాళ్ళ పార్టీలు వాళ్ళకో ఆటికో ఏటికో కాటికి వాళ్ళకి వస్తాయి ఎంతవరకే వాళ్ళు ఏదో డబ్బా కొట్టాల్సిందే కానీ మామూలు వాళ్ళకైతే ఎవరికి రాలా నలుగురు ఉన్నాం అక్క చెల్లెళ్ళమే ముగ్గురు ఉన్నాం మా ముగ్గురులో ఎవరికి రాలా 45 ఏళ్ళు దాటిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ అయింది కదా ఎలా అనిపించింది బాధ అనిపించింది ఏమనిపించింది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు వైసీపీ పాలన చూశారు ఆయన పాలనలో కూడా మాకేం రాలేదయ్యా కాకపోతే ఏంటంటే ఆయన పరిపాలన బాగానే ఉంది అది ఈసారి మరి జనసేన నేను ప్రజల పక్షం అంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ నాకే వేస్తాం ఈసారి నేను మట్టికి నేనైతే మాత్రం జనసేనకే నా ఓటు సినిమా హీరో అనే అభిమానం ఏం కాదు అంత అభిమానం నేను సినిమాలు చూసేదాన్ని కూడా కాదు అది అంటే మంచి చేస్తారని మంచి చేస్తాడని నమ్మకం ధైర్యంగా నిలబడ్డాడు కదా ఒకసారి ఆయన చూసాము ఇంకోసారి ఆయన చూద్దాం అది సో ఆయన వస్తే మార్పు వస్తుందని అనుకుంటాను మార్పు వస్తుందని అనుకుంటున్నాను ఈసారి ఓట్లు కూడా ఎలక్షన్ పెట్టినా బాక్సులు ఈవీఎం బాక్సులు కొద్దిగా మార్పులు చేయకుండా ఉంటే ఎట్లా అయినా జనసేన గెలిచిద్ది లేదంటే తెలుగుదేశం గెలిచిద్ది ఓటింగ్ టైంలో కొంచెం ఇట్రా చెప్పాలి ధైర్యంగా ఇట్రా పర్వాలేదు ఓటింగ్ టైంలో బాక్సులు కొంచెం ఇదవుతుంది అంటారు పోయిన సంవత్సరం అట్ట జరగబట్టే లేదా 150 ఎక్కడి నుంచి వస్తాయి 150కి 150 ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ వాళ్ళు మార్పులు చేయబట్టే అది ఖచ్చితంగా చెప్పగలరు చదువు ఏళ్ళు ముద్ర వేసుకునే వాళ్ళు కూడా చెబుతారు ఈసారి అలాంటి ఏం జరగకుండా ప్రతి ఓటు బ్యాంక్ కాడ కూడా ఏంటి కట్టుదిట్టంగా చేస్తే ఖచ్చితంగా ఈసారి జనసేన లేదంటే తెలుగుదేశం ఈసారి వైసీపీ వాళ్ళు మేము కేజీ బంగారం ఇస్తాం అంటారు కేజీ బంగారం అక్క అనగానే ఎచ్చేస్తాడు కేజీ ఇక్కడ గ్రామం కొనుక్కోలే చిన్న కొనుక్కోలేకపోతున్నాం జనాలు చిన్న బంగారం కొనుక్కోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు రావాలంటారు పవన్ కళ్యాణ్ గారు రావాలి ఈసారి ఆయన్నే చూస్తాం మా ఇంటో మొత్తం ఒక 20 ఓట్ల దాకా ఉన్నాయి 20 ఓట్లు ఆయనకే పడతాయి పవన్ కళ్యాణ్ గారు ఆయనకే పడతాయి.